బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా మన దేశంలో అయితే మహిళలు అత్యంత ఎక్కువగా ఇష్టపడేటువంటి లోహం బంగారం. అయితే భూమిపై ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి లోహాలలో ప్రముఖమైనది ఈ బంగారం. అయితే భూమిపై బంగారం ఎక్కడి నుంచి వస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది కూడా బొగ్గులాగా సృష్టించబడిందా, లేక ఎక్కడి నుంచి వచ్చిందా? గనిలోకి బంగారం ఎలా చేరింది? ఇది అత్యంత ఖరీదైనటువంటి లోహాలలో ఒకటిగా మనం ఎప్పుడు తెలుసుకున్నాం? ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి దీని గురించి శాస్త్రవేత్తలు కూడా ఏమంటున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఖగోళ శాస్త్రంలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం భూమి ఏర్పడిన సమయంలో బంగారం లేదు. ఆ తర్వాత అనేక గ్రహ శకలాలు దశాబ్దాలుగా భూమిని ఢీకొంటూనే ఉన్నాయి. ఉల్కలు దాదాపు 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై పడ్డాయి. దాంతోపాటు బంగారం, ప్లాటినంను తీసుకువచ్చాయి. ఈ తాకిడి సంభవించినప్పుడు ఆ సమయాన్ని సైన్స్ భాషలో లేట్ అక్రేషన్ అంటారు. అప్పుడు చంద్రుని పరిణామంలో ఉన్న శకలాలు భూమిని ఢీకొన్నాయి. వాటితో పాటు అనేక ఇతర ఖనిజాలు కూడా వచ్చాయి. సో భూమి మొత్తం బరువులో 0.5% బంగారం ఈ తాకిడి వల్ల వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిలో చాలా బంగారం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. అన్నిటినీ కలిపితే మొత్తం భూమి ఉపరితలం 12 అడుగుల వరకు నిండి ఉంటుంది. ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న బంగారంలో 75% గత దశతాబ్దం కాలంలో వెలికితీసినవే. ప్రస్తుతం భూగర్భంలో చాలా బంగారం దాగి ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం దాని పరిణామం రాబోయే కాలంలో మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. చంద్రుడు ఏర్పడిన తర్వాత భూమిపై ఇలాంటి వస్తువులు ఢీకొనడం చాలా తరచుగా జరుగుతుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కానీ 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా అంతరిక్ష కార్యకలాపాలలో కొన్ని మార్పులు వచ్చాయి. ఘర్షణలు ఆగిపోయాయి. దీంతో పాటు ఖనిజాలు కూడా భూమిపై పడటం ఆగిపోయింది. ఒకప్పుడు బంగారం కొనుగోలులో భారతీయులు మొదటి స్థానంలో ఉండారు. కానీ ఇప్పుడు చైనా మొదటి స్థానంలో, బంగారం కొనడంలో భారత 2వ స్థానంలో నిలిచాయి. భారతదేశంలో బంగారానికి ఎక్కువగా ఆభరణాల రూపంలో వినియోగిస్తారు. అయితే చైనాలో మాత్రం దీన్ని పెట్టుబడిగా వినియోగిస్తారు. ఏదేమైనా కూడా భూమి మీద ఉన్నటువంటి బంగారం వెలకట్టలేనంత విధంగా ఇప్పటికీ ఉందంటున్నారు. గనుల ద్వారా ఈ బంగారాన్నంతా కూడా బయటికి తీయగలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఈ బంగారాన్ని పంచగా ఇంకా చాలా మిగిలేంత బంగారం ఈ యొక్క భూమిలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.